హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరామ్ యొక్క కథ ఇది వైష్ణవ మాత టెంపుల్కి వెళ్ళడానికి తాను తన జీవితంలో జరిగిన చమత్కారాన్ని ఏ విధంగా జరిగిందనేది వివరిస్తూ ఉన్నాడు అయితే తాను మొత్తానికి వైష్ణవి దేవి టెంపుల్కి వెళ్తూ ఉన్నాడు అయితే తన ఇంటి దగ్గర నుంచి కొన్ని వందల కిలోమీటర్లోనే ఉంది దానికి సంబంధించి అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు ప్రిపేర్ చేసుకుని బండి మీద సంబంధిత బస్ స్టాండ్కు వెళ్లాల్సి ఉంటుంది ఆ బస్సు కోసం అలా దాదాపు డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ బస్ ఎక్కాల్సిన పరిస్థితి అయితే అతను బండి మీద వెళ్తూ ఉన్నాడు ఇక ఇంకొద్ది దూరంలో బస్ స్టాండు ఆ ఊరు వస్తుంది అనే సమయానికి ఇతని బండి పాడైపోయింది సో చుట్టుపక్కల ఎవరూ లేని పరిస్థితి అటువంటి సిచ్యువేషన్లో అతను బస్సు మిస్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆ బస్సు మిస్ అయితే మళ్ళీ రెండు రోజుల వరకు ఆ టెంపుల్కి వెళ్ళే బస్సు ఉండదు అలా ఆలోచిస్తున్న క్రమంలో పూర్తిగా ఆ అమ్మవారి తలుచుకున్నాడు అమ్మ ఇక్కడ ఒకవైపు బస్సు లేదు మరోవైపు చుట్టుపక్కల ఏమీ లేవు ఇక్కడ బండి రిపేర్ చేసేవాళ్ళు అసలే లేరు దిక్కు చీకటైపోతుంది నా పరిస్థితి ఏమిటి బస్సు మిస్ అవుతుంది అండ్ అందులో ఆటంకాలు ఉన్నాయంటూ వైష్ణవీదేవిని గట్టిగా మనసులో తలుచుకున్నాడు అదృష్టవశాత్తు అతను ఎక్కాల్సిన బస్సు ఎదురుగా వస్తోంది ఏమిటి అంటే ఆ బస్సు కోసం అతను బస్ స్టాండ్కి వెళ్ళాలి కానీ అదే బస్సు ఇటు వస్తోంది సో ఆ రకంగా వెంటనే ఆ బస్సును ఆపాడు ఆపి డ్రైవర్తో మాట్లాడి నేను ఈ బండిని ఆ ఎదురింటి దగ్గర పెట్టొస్తాను నా కోసం బస్ ఆపండి ఈ బస్సే నేను ఎక్కాలి మళ్ళీ ఇది మిస్ అయితే నాకు బస్సులు లేవు ఒదుకు చీకటైపోతుంది ఉదయాన్నే నేను వైష్ణవి మాత దగ్గర దిగాలి అని చెప్పి మొత్తానికి డ్రైవర్ని బతిమాల్కొని ఆ బండి ఆ ఎదురుగా ఉన్న ఇంటి వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ ఇంటి వాళ్లకు చెప్పాడు జరిగిన విషయం సరే అన్నారు పాపం వాళ్ళు కూడా అలా వాళ్లకు ఆ తాళపు చేతులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ బండికి ఏమైనా ఇబ్బంది అయితే సైడ్కి పెట్టుకోవచ్చు అంటూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో ఇతను ఆ చేతులు కూడా ఇచ్చాడు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు అలా ఇచ్చి చక్కగా బస్సు ఎక్కాడు ఎక్కి కండక్టర్ని అడిగాడు ఏమిటి బస్సు ఇటువైపు కాదు కదా ఈ బస్సు అటువైపు వెళ్ళాలి కదా అంటే లేదు లేదు ఆ బస్సు ఆ రూట్ అంతా పాడైపోయింది కాబట్టి అన్ని బస్సులు ఈ రూట్లోంచి వెళ్లాల్సి వస్తుంది ఇది బాగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అవుతోంది కానీ తప్పని పరిస్థితుల్లో ఈ ఊర్లను కవర్ చేసుకుంటూ మేము వెళ్తున్నామంటూ తన లెక్క తాను చెప్పాడు ఆశ్చర్యపోయాడు నిజానికి ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు కానీ నిజంగా ఆ బస్సు ఎక్కగలిగాడు ఇక తర్వాత దర్శనం తర్వాత వచ్చి తన బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు చక్కగా బండి పంచర్ చేయించుకొని అంతా హ్యాపీగా జరిగింది ఇదంతా సో మొత్తానికి వైష్ణవి మాత యొక్క చమత్కారం ఇది అని అంటూ ఉంటాడు ఇప్పటికి కూడా తాను మీరే ఉంటారు భగవంతుడు ఉన్నాడా లేడా అతని చమత్కారాలు ఎప్పుడైనా మీరు అనుభవించారా లేదా మీరు అనుభవిస్తే ఖచ్చితమైన భక్తులు అని మీరు అనుకోవచ్చు మరి దానికి కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి